ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సీనియర్ నేత అద్దంకి దయాకర్, ఎన్యూఎస్ఏ రాష్ట అధ్యక్షుడు బల్మూరు వెంకట్ను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఒక సీటును బీసీ నేతకు ఇస్తారని ప్రచారం జరిగినా అనూహ్యంగా బల్మూరు వెంకట్ పేరు తెరపైకి వచ్చింది. విద్యార్థి లీడర్ కావడంతో ఆయన పేరును రాహుల్ సూచించినట్టు తెలుస్తోంది. నిన్న సాయంత్రమే అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్పినా సీనియర్లు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తినట్లు సమాచారం. దీంతో అభ్యర్థుల ప్రకటన ఇవాళ్టికి వాయిదా పడింది. నామినేషన్లకు గురువారమే చివరి రోజు కావడంతో అద్దంకి వెంకట్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా అద్దంకి బల్మూరి పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇవాళ అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఏమైనా ఉందా? థ్యాంక్ యూ జ్యోతి. ఎమ్మెల్యేల కోటలోని ఎమ్మెల్సీ రెండు ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. ఈ నెల 18వ తారీఖు వరకు లాస్ట్ నామినేషన్ల గారు, అంటే రేపటితో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాబోతుంది. 29న ఎన్నికలు జరగబోతున్నాయి. అదే రోజు ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే రెండు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేల సంఖ్య బలాన్ని బట్టి చూస్తే రెండు కాంగ్రెస్కి దక్కే అవకాశం అయితే, దీంతో చాలామంది ఆశావాలు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి చాలామంది పోటీ పడ్డారు. కానీ మొన్నటి వరకు వేరువేరు పేర్లు వినబడ్డప్పటికి కూడా నిన్న మధ్యాహ్నము తర్వాత బల్మూరు వెంకట, అద్దంకి దయాకర్ పేర్లు, ఈ రెండు పేర్లు తెరపతికి వచ్చాయి. అంటే అద్దంకి దయాకర్ పేరు మొదటి నుంచి విన్న బల్మూరి పేరు తెర మీదకి రావడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటికే అద్దంకి దయాకర్ కావచ్చు, బల్మూరు వెంకట్ కావచ్చు, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బల్మూరు వెంకట్ కావచ్చు, అదేవిధంగా పీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న అద్దంకి దయాకర్కు ఇద్దరికి నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలి, ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీగా మిమ్మల్ని అధిష్టానం నిర్ణయం తీసుకుంది అనేది కూడా సమాచారం ఇవ్వడంతో వాళ్ళు నామినేషన్లను ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. కానీ అంతలోనే నిన్న మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా గాంధీభవన్కు చేరుకున్నారు. గాంధీభవన్కు చేరుకొని కొంత వాళ్ళకు సంబంధించిన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే పెద్దల సభకు 30 ఏళ్ల యువకుడు ఎన్ఎస్ఏ వెంకట్, 30 ఏళ్ల యువకుడు, అంత చిన్న యువకుడిని, అంత తక్కువ వయసు ఉన్న యువకుడిని పెద్దల సభకు పంపడం ఏంటి అని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే చాలామంది సీనియర్ నేతలు ఈ ఎమ్మెల్సీ పదవి కోసం చాలా సీరియస్గా ట్రై చేశారు. అంటే చూసుకున్నట్లయితే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఇరవర్తి అనిల్, అదేవిధంగా పీసీసీ అధికార ప్రతినిధి ఉన్న బెల్లయ్యనాయకు, దాంతోపాటు ఆయన ఎస్టీ సెల్ చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా గాంధీభవన్లో సీనియర్ నాయకులుగా ఉన్న పీసీసీ వైస్ ప్రెసిడెంట్లుగా ఉన్న కుమార్రావు కావచ్చు, నిరంజన్ కావచ్చు, దాంతోపాటు చిన్నారెడ్డి మాజీ మంత్రి చిన్నారెడ్డి నాయకులు లాంటి నాయకులు కూడా చాలామంది ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీల పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కానీ అనూహ్యంగా తెరపైకి బల్మూరు వెంకట్ పేరు తెరపైకి రావడం, దాన్ని ఏఐసీసీ ఆమోదం చేసినట్లు పార్టీలో ఒక చర్చ జరగడంతో నిన్న గాంధీభవన్లో చాలామంది సీనియర్ నేతలు భేటీ అయ్యారు. అద్దంకి దయాకర్ అభ్యర్థం విషయంలో ఎలాంటి విభేదాలు లేకపోయినప్పటికీ కూడా బల్మూరు వెంకట్ కాకుండా సీనియర్ నాయకులకు ఇస్తే బాగుంటుంది, పార్టీ మెసేజ్ కూడా రాంగ్ మెసేజ్ అయిపోతుందని, వాళ్ళ యొక్క సంబంధించిన సమాచారాన్ని ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి తెలియజేయడం జరిగింది. సో నిన్న వాస్తవంగా నిన్న రాత్రి, అంటే నిన్న 8-9 గంటల లోపే ప్రకటన రావాల్సి ఉంది. అంటే వాళ్ళ ఇద్దరు పేర్లతో కూడిన ప్రకటన రావాల్సి ఉంది. కానీ వీళ్ళు సీనియర్ నేతలు అడ్డుపడడంతో ఆ ప్రకటన వాయిదా వేశారు. ఇవాళ మధ్యాహ్నం వరకు అభ్యర్థులకు సంబంధించిన ఎవరెవరు ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీగా నియామకం చేసే దానికి సంబంధించిన పేర్లు ప్రకటన వచ్చే అవకాశం అవుతుంది. కానీ నిన్న పూర్తిగా దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే గాంధీభవన్లో జరిగింది. ఒకవైపు సీనియర్ నేతలు మంతనాలు కొనసాగిస్తున్నాయి, మరొక వైపు సిఎల్పికి సంబంధించిన కార్యాలయం సంబంధించిన సిబ్బంది సంతకాల సేకరణ కూడా చేసడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క అభ్యర్థికి, అంటే ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీగా నామినేషన్ చేయాలంటే ఒక్కొక్క అభ్యర్థికి 10 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. అంటే రెండు ఎమ్మెల్సీలకు సంబంధించి 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. దానికి సంబంధించిన ప్రొసీజర్, ఆ ప్రాసెస్ అంతా నిన్న గాంధీభవన్లో చేశారు. సిఎల్పికి సంబంధించిన కార్యాలయం సిబ్బంది వాళ్ళందరూ వచ్చి ఆ ఎమ్మెల్యేల నుంచి సంతకాల సేకరణ తీసుకున్నారు. ఆ ప్రాసెస్ అంతా నిన్న చేశారు. కానీ ఎవరు నామినేషన్ ఇస్తారు అనేది ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే నిన్న ఆల్మోస్ట్ ఎన్ఎస్ఏ వెంకట్ పేరు ఫైనల్ అయిపోయినట్టు ఒక ప్రచారం జరిగింది. కానీ సీనియర్ల
సీనియర్లు వాళ్ళ అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో ఆ ప్రకటన బ్రేక్ పడింది. సో చాలామంది బీసీ నేతలు కావచ్చు, అదేవిధంగా మిగతాకు సంబంధించిన మైనార్టీ నేతలు కావచ్చు, మిగతా కొంతమంది ఆశవాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్డి సామాజికం సంబంధించిన కొంతమంది సీనియర్ నేతలు కూడా సీరియస్గా ట్రై చేస్తున్నారు. సో అధిష్టానానికి ఇక్కడ ఉన్న సీనియర్ నేతల వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా నిన్న దీపదాష్ మున్షికి తెలియడం జరిగింది. నిన్నటి జరిగిన సిచ్యువేషన్ పూర్తిగా దీపదాష్ మున్షి ఇన్ఛార్జ్గా ఉన్న దీపదాష్ మున్షి ఏఐసిసి నేతలను కూడా కన్వే చేయడం జరిగింది. దాంతో నిన్న ప్రకటన చేయాల్సింది అది ఆగిపోయినట్లు మనకు అర్థమైంది. ఇవాళ మధ్యాహ్నం వరకు ఎవరు అభ్యర్థులు ఎవరెవరు ఉంటారు అనేది ఇవాళ ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. సో రేపటితో ఆ నామినేషన్ల ప్రక్రియ ముగియబోతుంది కాబట్టి ఇవాళ మధ్యాహ్నం వరకు ప్రకటన వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ప్రజెంట్ ఇండియాలో లేరు, ఆయన విదేశాల్లో దావోస్ పర్యటనలో ఉన్నారు. ఆయన ఆ పెట్టుబడులకు సంబంధించిన దానిపైన ఆ దావోస్ పర్యటనలో ఉన్నారు. అదేవిధంగా ఆయన కూడా ఒకసారి సమాచారం ఆయనకు చేరవేసి ఆయన దగ్గర నుంచి కూడా మళ్ళీ సమాచారం తెలుసుకొని ఈ అభ్యర్థులను కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సో మొత్తానికైతే చూడాలి, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీల విషయంలో మాత్రం కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే అద్దంకి దయాకర్ విషయంలో కొద్దిగా ఎలాంటి విభేదాలు లేకపోయినప్పుడు కూడా ఎన్ఎస్సి వెంకట విషయంలో మాత్రం కొద్దిగా సీనియర్ నేతలను పెడితే బాగుంటుంది అనేది అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.